హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మేము ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అన్నమాట. కారు మైలేజ్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది? మాది ఏమో షిఫ్ట్ కారు, షిఫ్ట్ విఎక్స్ఐ, పెట్రోల్ కార్ అనమాట. షిఫ్ట్ విఎక్స్ఐ అయితే దానికి మైలేజ్ ఎంత వస్తుంది? ఒక 100 కిలోమీటర్ అంటే 100 పైన ప్రయాణించాలనుకున్నాం అనమాట. ఇప్పుడు మాకు ఒక టూర్ ఉండే, ఆ టూర్ వెళ్తాం, దాన్ని బట్టి మేము ఎంత ప్రయాణిస్తామో దాన్ని బట్టి అంటే ఎన్ని 200 కిలోమీటర్ల చిల్లరనే అవుతుంది. అయితే దానిలో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తాం అనమాట. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపించి ప్రయాణిస్తాం, ప్రయాణించిన తర్వాత మళ్ళీ వచ్చి అది ఎన్ని కిలోమీటర్లు చూసి రాసుకుంటాం. రాసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయిస్తాం. అప్పుడు ఎంత పెట్రోల్ అయిందో, అది ఎన్ని కిలోమీటర్లకి ఎంత పెట్రోల్ అయిందో మనకు క్లారిటీ తెలుస్తుంది అనమాట. అందుకని చెప్పి లాంగ్ టూర్ వెళ్ళబోతున్నాం. అంటే 200+ వస్తుంది మంచిర్యాల. అంటే మా ఇంటి నుండి మంచిర్యాల వెళ్తాం, మంచిర్యాల నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడనే పెట్రోల్ పోయించుకుంటాం. ఆ పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఎన్ని లీటర్లు వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదనమాట, ఇప్పుడు బయలుదేరబోతున్నాం. పదండి, ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరదాం. జీరో చూసుకున్నావా? మొత్తానికి ఫుల్ చేసుకున్నాం, ఫుల్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఇక మైలేజ్ ఎట్లా వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ దగ్గరికి ఇక్కడ 72,575 అంటే కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పటి నుంచి ప్రారంభిస్తున్నాం అనమాట. మొత్తం 72,575 కిలోమీటర్ల దగ్గర మనం ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇది ఎన్ని కిలోమీటర్లు అయితే అంటే ఒక లీటర్ కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది అనే దాన్ని బట్టి మనం చెక్ చేద్దాం. మళ్ళీ వచ్చి మనం ఇక్కడనే ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. అప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది అని చెప్పి తెలుస్తుంది. ఇది పూర్తిగా ఎందుకు చేస్తున్నా అంటే అందరికి తెలియాలని, ఏది తెలియాలనే ఉద్దేశంగా ఇట్లా ఎన్ని ఒక కారు ఎన్ని కిలోమీటర్లు పోతుంది, ఒక అంటే రేట్ మాట్లాడతారు కదా. ఇప్పుడు మాదైతే షిఫ్ట్ కారు కదా, రేట్ మాట్లాడినప్పుడు ఈ కార్ అసలు ఎన్ని కిలోమీటర్లు పోతుంది అనేది కొంచెం అవగాహన వస్తుంది కదా. అంటే ఎక్కువ రేట్ పడుతుందా, మన తక్కువ రేట్ పడుతుందా, వాళ్ళు ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి. ఇప్పుడు వేరే కార్ అయిందనుకో, ఇంకొక 50 రూపాయలు, 100 రూపాయలు, 200 ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పే రేట్లు ఉంటాయి కదా, ఇంత కిలోమీటర్లు అంటే ఇంత కిలోమీటర్లు రావాలంటే ఎక్కువ రేట్ చెప్తారు కదా. అయితే అంత రేటు కాకుండా వీళ్ళు ఇన్ని కిలోమీటర్లు వస్తుంది కదా ఈ కార్, ఇన్ని కిలోమీటర్లు వస్తుంది కదా అని ఒక అవగాహన ఉన్నది అనుకో, వీళ్ళకే ఈజీగా తెలిసిపోతుంది. అంటే పోయే వాళ్ళకే, కార్ మాట్లాడుకుని పోయే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. కారంటే నువ్వు 500 ఎక్కువ తీసుకో, ఎంతగానో తీసుకుంటానమని అర్థమవుతుంది అదనమాట. అందుకని ఇట్లా ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ కాదు, మేము పని మీద పోతున్నాం, అట్లనే ఒకసారి చూద్దాం అని చెప్పి చూస్తున్నాం అనమాట. కార్ ఆవరేజ్ 18.3 కిలోమీటర్లు చూపెడుతుంది, కానీ అయినా మేము చెక్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ కార్ ఎక్కువ చూపెడుతుందో తక్కువ చూపెడుతుందో కూడా మనకు తెలుస్తుంది. అంటే ఒక లీటర్ కి ఎంత ఇస్తుంది అనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. మళ్ళొచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళొచ్చి ఇక్కడ ఫిల్ చేసుకుంటే ఎంత పెట్రోల్ అయిపోయిందో తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి మనకి ఒక అవగాహన వస్తుంది. మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏసీ వేసుకుని వెళ్తాం, ఏసీ వేసుకుని. ఏసీ లేకుండా నేను ఎప్పుడు అంటే కార్ లో ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పటికీ ఏసీ వేసుకుని నడుపుతాను అనమాట. ఏసీ వేసుకుని పోతే కార్ల పెట్రోల్ ఎంత కాలుతుంది అనే దాని గురించే ఈ వీడియో అనమాట. మొత్తం ఇక్కడ మొత్తం వర్షం కొడుతుంది, వర్షం కొడుతుంది కాబట్టి మేము ఇక 40-50 ఇట్లా 30-40 పోవాల్సి వస్తుంది. ఇక ఇట్లా మైలేజ్ ఇంకా తక్కువ వస్తుందా మరి చూడాలి. కొంచెం తగ్గింది, కానీ రోడ్ల మీద పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ గుంతలు ఉంటాయో, ఎక్కడ ఇక్కడ ఎత్తువంపులు చాలా ఉంటాయో అని చెప్పి టెన్షన్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం స్లోగా రోడ్ అవుతుంది. స్లో రోడ్ గా వెళ్తున్నాం అనమాట. గుంపుల దగ్గర నుండి రోడ్ మొత్తం ఘోరంగా ఉంది. గుంపుల దగ్గరకు వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ దగ్గర రోడ్ బాగాలేదు, స్లోగా వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడైతే 10-20 స్పీడ్ కూడా వెళ్లాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఈ గుంపుల తర్వాత వర్షం లేనట్టుంది నాకు తెలిసి. వర్షం లేకుంటే లక్కు మనం ఒక 50-60 స్పీడ్ అన్న మెయింటైన్ చేయొచ్చు. స్టార్ట్ అయిన నుండి 102 కిలోమీటర్లు వచ్చినాం, కానీ ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు ఇదివరకు దాకా. మొత్తానికి మంచిర్యాల దగ్గరికి అయితే ఏరుకున్నా. ఇంకా మంచిర్యాల ఇంకా ఒక 3 కిలోమీటర్స్ ఉంది. జమ్మికర నుండి మంచిర్యాల రావడానికి 105-106 కిలోమీటర్స్ పడుతుంది అనమాట.
ఇక మంచిర్యాల మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ అటు వెళ్తా. ఎన్ని కిలోమీటర్లు ఉందో మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. అంటే ఎంత మైలేజ్ ఎంత వస్తుందో ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. మొత్తానికి మన పెట్రోల్ చెకప్ లో ప్రయాణం కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గరికి మనం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తున్నాం అనమాట. మొత్తం మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 208 కిలోమీటర్లు ప్రయాణం చేసిన. ఈ 208 కిలోమీటర్లకి మరి ఎంత పెట్రోల్ అయిందో చూద్దాం. ఇక ఎంత పెట్రోల్ తక్కువ పడుతుందో, ఎన్ని లీటర్ల పెట్రోల్ పడుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు పెట్రోల్ పంపిస్తే తెలుస్తుంది టోటల్ 208 కిలోమీటర్లకి ఎంత పెట్రోల్ పడుతుందో ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఎన్ని లీటర్ల పెట్రోల్ మన కార్ ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా అర్థమవుతుంది అనమాట. మొత్తానికి మళ్ళీ ఫుల్ అయింది 1240 రూపాయల పెట్రోల్ పట్టింది అనమాట 208 కిలోమీటర్లకి. మొత్తం కిలోమీటర్స్ 72783 కిలోమీటర్లు అయిపోయింది అనమాట. టోటల్ కిలోమీటర్స్ ఇక్కడ మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? మనం స్టార్ట్ అయిన కిలోమీటర్స్ 72575, అంటే మొత్తం 208 కిలోమీటర్లు మనం ప్రయాణించింది మొత్తం. దానికి పెట్రోల్ అయినా పెట్రోల్ ఖర్చు వచ్చేసి 1240 రూపాయలు అయింది అనమాట. మొత్తానికి 200 కిలోమీటర్లు తిరిగినాక మా కారు మైలేజ్ అయితే తెలిసిపోయింది అనమాట. 208 కిలోమీటర్లకి మొత్తం పెట్రోల్ వచ్చేసి 1240 రూపాయల పెట్రోల్ అయింది. అయితే పెట్రోల్ ఖర్చు వచ్చేసి 109 రూపాయల అంటే 109.45 109.45 అనమాట. ఇంత పెట్రోల్ అయింది. పెట్రోల్కి 11.3 లీటర్ల పెట్రోల్ ఖర్చు అయింది అనమాట మేము పోయి రావడానికి. మొత్తం 208 కిలోమీటర్లకి మాకు 18.4 మైలేజ్ వస్తుంది మా కారు 18.4 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అంటే లీటర్కి ఒక లీటర్కి 18.4 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అనమాట. ఇది ఒకటి అర్థమైంది. అయితే 208 కిలోమీటర్లకి మనం మొత్తం ఖర్చు అయింది ఎంత అంటే 1240 రూపాయలు ఖర్చు అయింది. అంటే మంచిర్యాల పోయి రావడానికి నేను ఒక పర్సన్ అడిగితే 4000 చెప్పిండు. ఇది 4000 అంటే ఒక పర్సన్ ఇట్లా పోయి రావడానికి కారు మాట్లాడి అంటే వాళ్ళని రమ్మంటే 4000 రూపాయలు అయితే మేము వస్తాం అని చెప్పిండు. అయితే మీరు మీకు ఇంతే అవుతుంది కదా అని చెప్పి నేను కూడా అంటే మీకు తక్కువనే అవుతుంది కదా గంటగానే ఎందుకు చెప్తులు అని అడిగిన. అడిగితే కారు సర్వీసింగ్ ఛార్జ్ అయితే మనం కట్టియం కదా ఎప్పటికీ సర్వీసింగ్ ఛార్జ్ అని, ఇంకా ఏది టోల్ గేట్స్ అని, టోల్ గేట్స్కి ఒక 500 పైన ఇప్పుడు మనకు 1240 రూపాయలు అంటే కొంచెం ఇంకెక్కువనే కావచ్చు పెట్రోల్. మన కండిషన్ ఉన్న బండి కాబట్టి మనకి అంటే ఇట్లా కొంచెం ఎక్కువ దూరం వచ్చింది అనమాట, కొంచెం ఎక్కువ వచ్చింది. వాళ్ళకి ఒక 1500 వరకు ఖర్చు అవుతుంది పెట్రోల్కి, 1500 వరకు ఖర్చు అవుతుంది. వాళ్ళ ఖర్చు వచ్చేసి ఒక 1000 రూపాయలు, ఎందుకంటే 200 కిలోమీటర్లు పోయి రావడానికి కొంచెం ఇబ్బంది కదా. అందుకని వాళ్ళ ఖర్చు వచ్చి ఒక 1000 రూపాయలు, ఒక రోజు అయితే ఒక 1000 రూపాయలు తీసుకుంటారు ఒక పర్సన్ మనకి టైం మొత్తం కేటాయించాలి కాబట్టి. అట్లా 25 వందలు టోల్ గేట్ ఛార్జ్ అని ఒక 500 ఎట్లా కాబట్టి పోతుంటే టోల్ గేట్స్ అవి ఉంటాయి కదా టోల్ గేట్స్ అని ఒక 500, 25 వందలు 3000 ఇంకా ఎక్కువ తక్కువ చెప్తుంటారు అన్నమాట. మనం దీన్ని తగ్గించుకుంటూ కొంచెం అడిగితే వాళ్ళు తగ్గిస్తారు. వాళ్ళు కూడా చేసుకుని బతికేటోళ్ళే కొంచెం పెట్రోల్ కూడా, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ 3000 అయినా మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఉండాలి కదా. మెయింటెనెన్స్ అంటే వాళ్ళకి ఒకటేసారి అయినప్పుడు మెయింటెనెన్స్ అయినప్పుడు అన్ని చేపించినప్పుడు కూడా కొంచెం ఖర్చు అవుతుంది కదా, అది కూడా ఉండాలి కాబట్టి ఇంకో 500 రూపాయలు వేసుకోవాలి 3500. ఇక ఆల్మోస్ట్ దగ్గరనే అవుతుంది అనమాట. కారు మనం రెంట్కి తీసుకుని పోయినా గంతే అవుతుంది, ఇట్లయినా గంతే అవుతుంది. కానీ చేతుల కారు కాబట్టి మనం ఎప్పుడైనా ఎప్పుడంటప్పుడు పోవచ్చు ఎప్పుడంటప్పుడు రావచ్చు, అట్లా ఏదైనా గంతే నెలకి. అంటే ఇప్పుడు కారు అనేది దాని లైఫ్ తగ్గిపోతూనే ఉంటుంది అనమాట. నెలకి 10000 రూపాయలు దానికి ఖర్చు అయినట్టే మనం కొట్టే. ఇప్పుడు మనం 8 లక్షలు పెట్టి కారు కొంటే ప్రతి నెల 10000 పోతున్నట్టే, అంటే దాని రేటు పడిపోతూనే ఉంటుంది, కార్ రేటు పడిపోతూనే ఉంటుంది అనమాట. ఇట్లా మైలేజ్ గురించి ఇలా చేసాం అనమాట వీడియో. 208 కిలోమీటర్లకి 1240 రూపాయల పెట్రోల్ పడ్డది అనమాట మాకు. ఇంకా డీజిల్ అయితే కొంచెం ప్లస్ అనమాట. డీజిల్ వాళ్ళకి డీజిల్ వెహికల్ అయితే ఒక 22 వరకు మైలేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది, తక్కువ ఖర్చు వస్తుంది. కానీ వాళ్ళు సర్వీస్ చేసుకోకపోతే మేము విత్ ఏసీ వేసుకొని పోతేనే ఈ ఖర్చులో వేయచ్చమంటారు. ఎక్కడ ఏసీ బంద్ చేయలేదు, ఏసీ వేసుకపోతే కొంచెం ఎక్కువ చెప్తారు. ఏసీ అయితే కొంచెం ఎక్కువ అంటారు కానీ అంత ఎక్కువ ఏం కాదనమాట, అంత ఎక్కువ ఏం కాలేదు. ఇప్పుడు మేము నలుగురం అంటే ఏది అంటే ఇప్పుడు ట్రైన్కి పోతే ఒకటి తక్కువ అవుతుంది, మిగతా మేము బస్కు పోయినా కానీ ఆల్మోస్ట్ ఇక ఖర్చులు ఆగుడు ఎక్కుడు దిగుడు ఆటోలు ఎక్కుడు దిగుడు ఇట్లా అవుతుండే అనమాట. అదంతా ఏం లేకుండా కార్లు అయితే పోయేస్తాం. కార్ అయితే సేఫే, కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఇదంతా ఏది కాదనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మధ్యలో బస్ ఎక్కితే అక్కడ దాకా పోతాం. చెరీ ఒక 400 అంటే మొత్తం అందరం నలుగురం పిల్లలు మేము అందరం కలిసి 1000 రూపాయల పోయొచ్చేటోళ్ళం, మంచి తిరుగుంటూ పోయొచ్చేటోళ్ళం. ఇంకా బయట ఖర్చులు కాకుండా ఇట్లయితే అనమాట. ఇదనమాట 208 కిలోమీటర్లు ప్రయాణించి చూపెట్టాలనుకున్నాం, అంటే ప్రయాణించి చూపెట్టాలనుకున్నాం. 200 కిలోమీటర్ల ప్లస్ మైలేజ్ అయితే మా కార్ అయితే 18.4 అంటే షిఫ్ట్ విఎక్స్ఐ కార్ 18.4 ఇస్తుంది.
ఇదన్నమాట. ఇంకా చెప్పాలనుకుంటున్నావా వర్షి? ఏం లేదు బాబా, మాకు కూడా టెస్ట్ చేస్తే ఎట్లా తెలిసింది అనమాట. తెలిసింది అది కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇంత రేటు తీసుకోవచ్చా, అంటే ఇంత రేట్ ఇవ్వచ్చా, గిడి దాకెళ్తే ఇంత రేట్ ఇవ్వచ్చా అనే దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అదనమాట. మళ్ళీ కార్ సర్వీసింగ్ లా బట్టి కూడా మైలేజ్ ఇస్తారు కదా బాబా, మనం ఎప్పుడైనా షోరూమ్ లోనే షోరూమ్ లోనే సర్వీస్ చేపిస్తాను, దాన్ని బట్టి కూడా మైలేజ్ ఇస్తారట. కొంచెం ప్లస్ అయితే ఉంటుంది అంటే షోరూమ్ లో ఎప్పుడు చేపిస్తే ప్లస్ అయితే, అంటే నేను ఎట్లాగ మళ్ళీ ఎప్పుడు దాన్ని చేపిస్తానమాట, షోరూమ్ లో చేపిస్తుంటా అందుకని చెప్పి ఇట్లా కూడా అది కూడా కొంచెం ప్లస్ కావచ్చు. మాకైతే ఎక్కువిస్తారన్నారు కారు అయితే మైలేజ్ ఎక్కువిస్తే 22-23 ఇస్తుంది అన్నారు. కాకపోతే అది ఏమి ఇస్తలేదు మాకు, 18.4 ఇస్తుంది, దానిలో 18.3 చూపెడుతుంది, అంటే ఆల్మోస్ట్ దాలో చూపెట్టేది కూడా కరెక్టే అనిపిస్తుంది కొంచెం. ఇక అదనమాట మొత్తానికి మాది మాకు తెలిసింది, మీకు కూడా చెప్పగలిగినాం అనుకుంటున్నాం. మరి ఇంతవరకు అయితే ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. ఇక శుభదినం, బాయ్ బాయ్.